ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హైడ్రా సంస్థ, అలానే పర్యావరణ పరిరక్షణ విషయంలో హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో ఆక్రమణలపైన కొరడా జలిపిస్తుంది. విస్తృతంగా గత 10 రోజులుగా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. దీనిలో హైలైట్గా ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి ప్రాపర్టీని పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. సో అసలు హైదరాబాద్లో ఆక్రమణల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారు గతంలో, ఇప్పుడు మళ్ళీ సరిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలానే పర్యావరణ పరంగా కీలకమైనటువంటి చెరువులు కొంటల పరిరక్షణకి చట్టాలు ఏం చెబుతున్నాయి, అమలు విషయంలో ఉదాసీనత ఎవరిది, ఫలితంగా ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో నష్టపోతుంది కూడా ఎవరు, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫౌండర్ పద్మనాభ రెడ్డి గారు ఉన్నారు. పద్మనాభ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం పద్మనాభ రెడ్డి గారు. కొద్ది రోజులుగా హైడ్రా గురించి విస్తృతంగా చర్చ నడుస్తుంది, పొలిటికల్ యాంగిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బట్ కూల్చివేతలు అనేటువంటి విషయంలో మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంది హైడ్రా అనేటువంటి చర్చ జరుగుతుంది, మీ అభిప్రాయం ఏంటి? ఇది హైడ్రా ఒక ప్రత్యేకమైన పని కోసమని కాన్స్టిట్యూట్ చేయబడేది. అంటే ఏంటంటే, హైదరాబాద్ నగరంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు సుమారు 400 చెరువులు ఉంటే, ఇవాళ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండి లెక్కల ప్రకారం 180 మాత్రమే ఉన్నాయి. అవి కూడా సగం ఆక్రమణలకు గురైనాయి. చాలా మటుకు చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చిన యొక్క కలుషితమైన నీరు, మురికి నీరు అంతా దాంట్లో చేరి అవి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఇంకా కొద్దిగా వెనుకకి వెళ్ళినట్టయితే, హైదరాబాద్ నగరం అన్నది డక్కన్ ప్లాటో మీద ఉంది, అంటే డక్కన్ పీఠభూమి అంటాం. అన్ని ఎత్తులు నదుల్లో ఉంటాయి. ఇప్పుడు అందుకే హైదరాబాద్ నగరం యొక్క చాలా లొకాలిటీస్ లో జూబ్లీ హిల్స్ అన్నారు, బంజారా హిల్స్ అన్నారు, కావూరి హిల్స్ అన్నారు, ఈ మాదిరిగా చిన్న చిన్న ఎత్తు ప్రదేశాలతో ఉంది. మూసీ నది యొక్క బెట్కును జూబ్లీ హిల్స్ లో హైయెస్ట్ పాయింట్ కు సుమారుగా 300 ఫీట్ల డిఫరెన్స్ ఉంది. అంటే ఈ విధంగా ఎత్తులు పల్లాలు ఉండి వర్షాలు పడితే మట్టి అంతా కొట్టుకుపోతుంది, లోతట్టు ప్రాంతాల్లో జల్లమయమవుతాయని అప్పటి ప్రభుత్వము, నైజాం ప్రభుత్వము కాకతీయుల యొక్క గొలుసుకట్టు చెరువుల యొక్క టెక్నాలజీని వాడుతూ హైదరాబాద్ నగరంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించినారు. అంటే గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు ఉంటుంది, అది నిండిన తర్వాత దాని యొక్క ఎక్సెస్ వాటర్ మళ్ళా కింద ప్రతి ఒక 50 కిలోమీటర్ ఇంకో చెరువు, ఈ మాదిరిగా ఉంటాయన్నమాట. అంటే ఉద్దేశం ఏంటంటే పరిగెత్తే నీరును ఆపాలి, అక్కడ ఆపినప్పుడు గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అట్లాగే వరదలు రావు, ఫ్లడ్స్ కాదు, సిటీ ఫ్లడ్ లోకి రాదు, లోతట్టు ప్రాంతాలు సేఫ్ గా ఉంటాయన్నమాట. దీని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ గొలుసుకట్టు చెరువులు నిర్మించడం జరిగింది. రాను రాను ఎప్పుడైతే భూమి విలువ బాగా పెరిగిందో ఈ చెరువులు ఆక్రమణలకు గురైనాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా చెరువులను ఆక్రమించడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్నారు. దాంట్లో ఎఫ్టీఎల్ పోయి ఇల్లు కట్టినారు, మాకేమవుతుంది అని చెప్పి. ఈ మాదిరిగా ఆ చుట్టుపక్కల కాలనీస్ కూడా వచ్చినాయి, ఆ యొక్క చెరువు చుట్టుపక్కల కాలనీస్ వచ్చి ఆ కాలనీలో వాళ్ళ యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా ఈ చెరువులోనికి పోవడము ఒకటి, చెరువులోనికి వచ్చే నీరును ఆపేయడం ఒకటైతే, ఈ డ్రైనేజ్ వాటర్ తో చెరువు అంతా కంపుగా అయిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సార్లు ప్రయత్నాలు జరిగినాయి ఇంతకు ముందు కూడా. చెరువులే కాదు, నాలాలు కూడా ఆక్రమించినారు. ఉదాహరణకు హుస్సేన్ సాగర్ నాలా అశోక్ నగర్ దగ్గర ఉంది కదా, అశోక్ నగర్ నాలా అంటాం, దాన్ని పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగిపోయి ఆ నాలా కెపాసిటీ తగ్గి చుట్టుపక్కల ఆ ప్రదేశాలు ముంపు. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే మూసీ నది ఉందో దాంట్లో కూడా విపరీతంగా ఆక్రమణలు జరిగినాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ హైడ్రా అన్నది కేవలం హైదరాబాద్ కోర్ ఏరియా లోపల ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అయినాయో దాటిని రక్షించడానికని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హైడ్రా యొక్క వేరే ఉంది, హైడ్రా యొక్క ఉద్దేశం ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్ అన్నారు. పెద్ద ఎత్తున వరదలు అలాగే ఇంకా అన్ని ఫైర్ యాక్సిడెంట్స్ డిజాస్టర్ జరిగిన నేచురల్ కెలామిటీస్ వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, అలాగే ప్రభుత్వ ఆస్తులను ప్రొటెక్ట్ చేస్తారన్నమాట. ఎసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి మాటను కూడా హైడ్రాకి సంబంధించి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. గత 15-20 రోజులుగా జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో
చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శ వచ్చింది. అయితే ఇప్పుడు ఫస్ట్ టైము ఎన్కన్వెన్షన్ లాంటి పెద్ద వ్యక్తికి చెందినటువంటి ఒక ప్రాపర్టీని కూల్చివేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అక్కడ ఆ ఎన్కన్వెన్షన్ లో కబ్జా అయింది నిజమే, కూలగొట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ యొక్క గండిపేటలో కూడా కొన్ని ఫామ్ హౌజ్లు వచ్చినాయి, వాటిని కూలబెడతారేమో అని ఒక ఆయన హైకోర్టుకు వెళ్ళినాడు. హైకోర్టు చెప్పింది ఒకటే, ఏంటంటే మేము దీంట్ లోపల ఎటువంటి జోక్యం చేసుకోము, కానీ హైదరాబాద్ ఒక పద్ధతి ప్రకారంగా ఆ GO 99 చెప్పిన పద్ధతి ప్రకారంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, ఆ సంధ్యాశం తీసుకుని కూలబెట్టమని చెప్పడం జరిగింది. బహుశా ఎన్ కన్వెన్షన్ కు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉంటారు. నోటీసులు ఇచ్చారు, రెస్పాన్స్ ఇంకా రాలేదనేది ప్రక్రియ. ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత జరగాల్సిన ప్రక్రియలో కూల్చివేతకు టైం ఇస్తారు. టైం దాటిపోయిన తర్వాత కూలబెట్టి ఉంటారు. అది ఒక సెలబ్రిటీ కాబట్టి అది న్యూస్ లోకి వస్తుంది. కానీ చాలా మటుకు చెరువులలో కబ్జాలు చేసిన వాళ్ళే కూలబెడతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ కంటే కరెక్ట్ గా కొలవలేదు ఎవరు, కానీ 3 ఎకరాలు ఏదో ఆయన కబ్జా చేసినాడు అన్నది ఒక రూమర్ ఉంది. ఒకవేళ ఆ రూమరే కరెక్ట్ అయితే ఆ 3 ఎకరాల విలువ 100-150 కోట్ల పైన ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే చెరువులలో కబ్జాలు చేసినారు, కన్వెన్షన్ నిర్మాణం జరిగిన ప్రదేశంలో ఒకవేళ 3 ఎకరాలు కబ్జా అయి ఉంటే 150 కోట్లు విలువ చేస్తుంది అంటారు అక్కడ భూమి. ఏమంటారు, ఎన్కన్వెన్షన్ పైన ఇప్పుడు 3.5 ఎకరాలు కబ్జా చేశారు అంటున్నారు. సో ఆ భూమి విలువ ఆ పరిధిలో 150 కోట్ల వరకు ఉంటుంది అంటారా? చాలా ఉంటుంది కదా, 3 ఆ ఏరియా లోపల 3-3.5 ఎకరాలు కబ్జా అంటే చాలా ఇదే ఉంటుంది, హైటెక్ సిటీ దగ్గరగా ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చాలా చెరువుల లోపల బిల్డర్స్ రాజకీయ నాయకుల పలికిబడితో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి HMDA పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఫ్లాట్స్ కట్టినారు. అయితే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అమాయకులు తమ జీవితంలో ఉన్నంత సేవింగ్ అంతా తీసుకొచ్చి అక్కడ కొనుక్కున్నారు. ఇప్పుడు ఇది FTAలో ఉంది కూల పెడతామని అంటే మరి వీళ్ళ సంగతి ఏంటి, కొనుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి? కొనుక్కున్నప్పుడు వాళ్ళు చూసినారు మున్సిపల్ పర్మిషన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, వీళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతా ఉన్నారు. సో ఈ దీన్ని యాంగిల్లో చూస్తే ఒకటేమో చెరువులలో కబ్జా పెట్టిన వాళ్లకు కూలగొట్టాల్సిందే, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత సెలబ్రిటీ అయినా కానీ నిర్దాక్షిణ్యంగా కూలబెట్టాల్సింది. కాకపోతే ఈ మోసపోయిన ప్రజలు ఎవరైతున్నారో, ఎక్కడెక్కడైతే ఈ యొక్క బిల్డర్స్ మోసం చేసినారో వాళ్లకు ఆ బిల్డర్ యొక్క ఆస్తిని జప్తు చేసి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి మోసపోయిన ప్రజలకు. అలాగే అది కాని పక్షంలో కనీసం గవర్నమెంట్ అన్న కానీ వాళ్లకు ఆల్టర్నేట్ గా ల్యాండ్ ప్రభుత్వ భూమి అన్న ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోసపోయినారు, ఈ బిల్డర్స్ మోసం చేసినారు. బిల్డర్స్ మోసం కంటే ఎక్కువ ఈ అధికార యంత్రాంగం ఫెయిల్యూర్, అది HMDA కావచ్చు, GHMC కావచ్చు, పవర్ కార్పొరేషన్ కావచ్చు, లేదా ఈ ట్యాంక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కళ్ళు మూసుకొని అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ బిల్డర్స్ తోని లంచాలు తీసుకొని కళ్ళు మూసుకొని వాళ్ళు బిల్డర్స్ కట్టి పేద ప్రజలు అమాయకులు వాళ్ళు కొనుక్కుంటే ఇప్పుడు వచ్చి కూలబెట్టడం అంటే కొంచెం ఇబ్బందికరమే. దీన్ని 2 భాగాలుగా చూడాలి, నష్టపోయిన వాళ్లకు ఆ బిల్డర్ తో కంపెన్సేషన్ ఇవ్వాలా, ఆ యొక్క చెరువులలో ఆక్రమణలు జరిగినవి మాత్రం తప్పకుండా తీసేయాలి, లేనట్టయితే ఇట్లాగే ఆక్రమణలు చేసుకుంటూ పోతే ఇంకా 15 లోపల హైదరాబాద్ లో 4 చినుకులు పడితే లోతట్టు ఏరియాలన్నీ మునిగిపోతాయి. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చెరువులలో ఆక్రమించినప్పుడు కూలగొడుతున్నారు నిజమే, కూలగొట్టి ఏం చేస్తున్నారు, అదంతా కూడా మొక్క అంతా కూడా కూలబెట్టిన మెటీరియల్ అంతా కూడా అదే చెరువులో ఉంటుంది, అంటే చెరువు కెపాసిటీ మొత్తం దెబ్బతింటుంది. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సెకండ్ యాక్ట్ సెకండ్ ఫేజ్ లో ఈ యొక్క మొత్తము ఏదైతే డెబ్రీస్ ఉన్నాయో అవన్నీ తీసేయాలా, చెరువు లోపల ఇంకా సిల్ట్ అయి ఉంటే అది తీసేయాలా, చుట్టుపక్కల కాలనీ నుంచి వచ్చే మురికి నీరు రాకుండా ఏదైనా ఒక చిన్న STP కట్టి ట్రీట్ చేసి దాంట్లోకి అదే చెరువులోనికి వదలాలా, చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా చెరువు, పీపుల్ షుడ్ మేనేజ్, అది ఫెన్సింగ్ చేసి బార్డర్ కొట్టి కొన్ని మొక్కలు నాటేసి వాళ్ళకు ఇవో మీరు మేనేజ్ చేసుకోండి, దీన్ని కాపాడుకోండి, ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంటే లాభపడేది మీరే అని చెప్పి ఆ విధంగా పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. లేనట్టయితే పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉండదో మళ్ళీ కొన్ని దినాలకు ఎవరో రాజకీయ నాయకుడు వస్తాడు, మళ్ళీ దాంట్లో కబ్జా పెడతారు, చుట్టుపక్కల ప్రజలంతా మాకెందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పదాకుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలా,
హైడ్రా కూడా ఒక్క రూల్ తప్పకుండా పనిచేయాలి. ఏదో హైఫై కోసం అని, ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసే కోసం అని చేయకుండా పద్ధతి ప్రకారంగా నోటీసులు ఇచ్చి నిజంగానే అది కబ్జా ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదు. అది ఎంత పెద్ద మంత్రి కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ కానీ అందరికీ చట్టం ముందు అందరు సమానులే కాబట్టి ఆ కూలబెట్టాల్సిన అవసరం. రేట్ ఇంకొకటి, చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి? ఈ స్థాయిలో కబ్జాలు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు నిమ్మకం నీరెత్తనట్టు వ్యవహరించి ఈరోజు కూల్చివేతలకు వెళ్తున్నారు. చట్టాలు స్ట్రాంగ్గా లేవా? గతంలో మీరు వాల్టా చట్టాలు, నీరు మీరు వీటి కోసం, నీరు చెట్టు ఇటువంటి వాటి కోసం పోరాటాలు చేశారు. అసలు చట్టాలు సమర్థంగా ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదనేటువంటి అనుమానం చర్చ ప్రజల్లో ఉంది. చట్టాలు ఏం చెప్తున్నాయి? చట్టాలను మీరు జరిగినటువంటి ఆక్రమణలుగా వీటిని చూడాలా? చట్టాల ప్లేస్లో చట్టాలు ఉన్నాయి. చట్టాలు చక్కగా అమలు చేస్తే తప్పకుండా ఇటువంటి కావు. కానీ చట్టాలను పక్కన పెట్టి ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఎట్లిస్తారు? ఎప్పుడైతే అది ఎఫ్టిఎల్లో ఉందో అప్పుడు ఆపేయాల్సింది. రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది అంటే ఈ యొక్క అన్ని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఫెయిల్ అయిపోయింది అక్కడ. అంటే అందరికీ ముడుపులు ముట్టినాయి, అందరు కళ్ళు మూసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ కాగానే హెచ్ఎండిఏనో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినారు. తర్వాత వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పోతే దానికి ఇచ్చేసినారు. ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఏంటంటే, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫ్రీ చేయరు రిజిస్ట్రేషన్. అందరికి తెలిసిందే 8% ఏదో చార్జెస్ ప్రభుత్వానికి చెల్లిస్తాం. అట్లాగే మళ్ళా హెచ్ఎండిఏకి పోయినప్పుడు వాళ్ళు కూడా చార్జెస్ చేస్తారు. తర్వాత మున్సిపాలిటీకి వస్తుంది, మనం ఇల్లు ఎలా కట్టుకోవాలని ఒక మ్యాప్ ఇస్తే వాళ్ళు చేసేది ఏం లేదు, ఒక స్టాంప్ కొట్టారు. 8-10% అఫీషియల్ గా తీసుకుంటారు, అన్అఫీషియల్ గా నేను చెప్పదలుచుకోలేదు. ఈ విధంగా అందరూ కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి అన్అఫీషియల్ గా కూడా ఫీజులు చెల్లించి ఇంత చేసి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు వచ్చి చట్టాలు సరిగా లేవు లేదా అది ఎఫ్టిఏలో ఉన్నది కూలగొడతామని అంటే హైకోర్టు కూడా అదే అంటారు. 25-30 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నప్పుడు మీరు ఇన్ని దినాలు ఏం చేసిందండి? అంటే ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. ఒక వ్యక్తి కాదు, ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒక పార్టీ కాదు, ఒక 30-40 ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడైతే హైదరాబాద్ డెవలప్ అవుతా వచ్చిందో ఈ యొక్క రాజకీయ నాయకులు, వాళ్ళ సంబంధికులు తమ పలుకుబడితో ఎంక్రోచ్మెంట్ చేస్తా పోయినారు. చుట్టుపక్కల వాళ్ళు మనకెందుకు లేని ఊరుకున్నారు. సో ఈ యొక్క చెరువుల యొక్క ఆక్రమణలు తగ్గించాలంటే ఒక్క డిపార్ట్మెంట్తో కాదు, స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఉండాలి. అందుకే ప్రభుత్వము హైడ్రా నియమించింది. వాళ్ళు సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటూ చట్టాల పరిధి లోపల పనిచేస్తే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. లేదా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కూలగొట్టినట్టయితే తప్పు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, మొన్న ఏదో ఎక్కడనో హైడ్రా వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఆ హైడ్రా కమిషనర్ ను పర్సనల్ గా దూషించడం జరిగింది. అలా చేస్తే ఆఫీసర్స్ మనోభావాలు దెబ్బతింటాయి. అలా చేయకండి. తప్ప ఎక్కడైనా హైదరాబాద్ వాళ్ళు తొందరపాటుగా ఏదైనా చేస్తే రిప్రజెంట్ చేయండి. ఎవరు ఎమ్మెల్యే పోయి ఆయనను హైడ్రా కమిషనర్ కలిస్తే తప్పకుండా మీకు టైం ఇస్తాడు, మీరు సరిదిద్దుకుంటారు. అది కాకుంటే ముఖ్యమంత్రికి చెప్పచ్చు. కానీ పబ్లిక్ గా అధికారులను దూషిస్తే అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటు ద్వారా వచ్చిన అవకాశాన్ని అధికారులు ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నారా? మరి ఎమ్మెల్యేలు వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. విపక్షం కూడా చాలా సీరియస్ ఆరోపణలు చేస్తుంది. కొంతమందిని టార్గెట్ చేసి కూలగొడుతున్నారండి. వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా దగ్గర అలావో దినార్జిత దీపం లేదు. ఒకటే దినం లోపల అన్ని ఇల్లు కూలగొట్టలేదు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వస్తా ఉన్నారు. దాంట్లోపల బహుశా కూలగొట్టిన దాంట్లో ఎక్కువ మట్టుకు ఒక రాజకీయ పార్టీ ఉండి ఉంటాయి. దాన్ని తీసుకొని దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళు కావాలని ఒక రాజకీయ పార్టీ మీద కక్షతో ఇలా చేస్తున్నారని నేను అనుకోను. కానీ మనం హైడ్రాకు టైం ఇవ్వాలి. ఇంకొక 1-2 మంత్స్ ఇచ్చి అందరినీ సమానంగా చూస్తున్నారు, పద్ధతి ప్రకారంగా చేస్తున్నారంటే మనం హైడ్రాను సపోర్ట్ చేద్దాం. లేనట్టయితే కోర్టులు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, రిప్రజెంట్ చేయొచ్చు. ఒకే పార్టీ మీద వాళ్ళు చేస్తున్నట్టుగా తప్పకుండా సఫరర్స్ ఏదో చెప్తా ఉంటారు. కానీ ఇది ఒక ఐ థింక్ July 17th నాడు ఏదో హైడ్రా ఆపరేషన్ లోకి వచ్చింది. 1 మంత్ 40 డేస్ అయింది. ఇప్పుడే లేనిపోని అపవాదులు కులమకుండా వెయిట్ ఫర్ 1-2 మంత్స్. అప్పటికి కూడా ఒకే పార్టీని లక్ష్యం చేసుకొని వాళ్ళు చేస్తున్నట్టయితే తప్పు. దాని మీద తప్పకుండా కోర్టుకు వెళ్తారు లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి హైడ్రాను సరిచేస్తారు లేదా ఆపేస్తారు. కానీ ఇప్పుడే ఒక 1 మంత్ లోపలనే పనిచేస్తుంటే దాంట్లో లెక్కలు కట్టి ఇది పలానా పార్టీ ఇన్ని పలానా పార్టీ ఇన్ని అనడం మంచిది కాదు. దురదృష్టం అంటే ఏదంటే
ఏదైనా ఒక మంచి పని చేయకపోతే మన వాళ్ళు చేసే పని ఏంటంటే ఫస్ట్ దానికి ఒక రాజకీయ రంగు పులమడం, దాంతో ప్రజల్లో కూడా అరే ఇలా జరిగిపోతుంది అని అవుతా ఉంటుంది. కాబట్టి చెరువులను రక్షించినట్టయితే హైదరాబాద్ నగరంలో ముందు ముందు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి, గ్రౌండ్ వాటర్ దెబ్బతింటుంది, ప్రజలకు నీటి కటకట ఏర్పడుతుంది. రాష్ట్రంలో కూడా చాలా చోట్ల చెరువులు కబ్జాలు జరిగినాయి, అలానే హైదరాబాద్లో మీరు చెప్పిన లెక్క ప్రకారమే 150 చెరువులు మాత్రమే మిగిలినాయి అన్నారు. సో అందులో ఎంతవరకు ఆక్రమణల శాతం ఉండొచ్చు, మీకు ఒక డేటా ఉంటుంది, చాలా కాలంగా దీనిపైన అధ్యయనాలు చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆక్రమణ అసలు ఆక్రమణలు లేని చెరువులు హైదరాబాద్లో ఉన్నాయా, అలానే తెలంగాణలో రాష్ట్ర పరిస్థితి అండి, హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్కు పరిమితమై ఉన్నటువంటి విభాగంగా మనం ఇప్పుడు చూస్తున్నాం, మిగతా రెస్ట్ ఆఫ్ తెలంగాణ పరిస్థితి అండి. ఈ చెరువుల ఆక్రమణ అనేది ఎక్కడైతే భూమి విలువ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆక్రమణలకు గురవుతాయి, ఎక్కడైతే ఆ చుట్టుపక్కల హ్యాబిటేషన్స్ వచ్చినాయో దాన్ని కలుపుకొని చెరువుల ఆక్రమణలు జరుగుతాయి. ఉదాహరణకు ఇంటీరియర్లో ఖమ్మంలో కానీ ఆదిలాబాద్లో కానీ చెరువుల ఆక్రమణలు జరిగాయి, అక్కడ ఎవరికి అవసరం లేదు. సిటీలల్లో ముఖ్యంగా ఎక్కడైతే భూమి విలువ బాగా పెరిగి ఉంటుందో, ఒకప్పుడు ఊరి బయట ఉన్న చెరువు సిటీ పెరగడంతో మధ్యలోకి వచ్చిందో అక్కడ మాత్రం తప్పకుండా ఆక్రమణలు జరుగుతాయి, దానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రాని నడుపుతున్నటువంటి అధికారుల వ్యవహార శైలిపైన సాక్షాత్తు ఎమ్మెల్యేనే కామెంట్ చేశారు, విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు, ఆ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇప్పటి వరకు నడిచినటువంటి అంటే ఒక నెల రోజులు నడిచినటువంటి వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు, ఒక నెల లోపలనే వాళ్ళ యొక్క పని మీద మనం జడ్జి అంత తొందరగా చేయలేము. బట్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ నిజాయితీ గల ఆఫీసర్, నిక్కచ్చి గల ఆఫీసర్, ఆయనకు ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది, మొన్న బడ్జెట్ లో కూడా కావాల్సినంత ఫండ్స్ ఇచ్చినారు, స్టాఫ్ ను కూడా ఇస్తున్నారు, అంటే గవర్నమెంట్ సీరియస్ గా ఉంది ఈ యొక్క చెరువుల రక్షణ అని. ఒకవేళ ఆయన ఏకపక్షంగా వ్యవహరించి ఒకే పార్టీ వాళ్ళ మీద టార్గెట్ చేస్తే తప్పకుండా ఇంకో 1 మంత్ లోపల వాళ్ళ పనితీరు ఏర్పడుతుంది, అప్పుడు ప్రజలే తప్పకుండా, ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇదంతా కూడా ఇచ్చేస్తారు, కోర్టులు ఉన్నాయి. కాబట్టి ఇది 2 ఇయర్లీ, ఇప్పుడే ఒక నెల లోపలనే ఆయన ఒక పక్షం వారి ఇల్లే కూలబెడుతున్నారు లేదా ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారు అనుకోవడం 2 ఇయర్లీ. కాకపోతే నేను ఇక్కడ ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ ట్యాంక్ ను రిపేర్ చేసి అంటే ఆ ట్యాంక్ లో నుంచి ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్ళీ వదిలిపెడితే మళ్ళా ఎప్పటిలో అయిపోతుంది, కాబట్టి దాన్ని బాగు చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయండి, అప్పుడే మళ్ళీ ట్యాంక్ యొక్క పరిరక్షణ జరుగుతుంది, చేసిన పనికి స్వాగతం ఉంటుంది. థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది పద్మనాభరెడ్డి గారి అభిప్రాయం. హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు సహేతుకంగానే ఉన్నాయి, అలానే ఫిర్యాదులని సమీక్షించిన తర్వాతే కఠిన చర్యలకి దిగుతోంది. మరొక 2 నెలలు పరిశీలించిన తర్వాత ఇందులో ఉన్న రాజకీయ కోణాన్ని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ తొందరపాటుగా అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్తున్నారు. అలానే కూల్చివేతల తర్వాత అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ క్లియరెన్స్ అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ, ఆ తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటనే దాని మీద ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పద్మనాభరెడ్డి గారు చెప్తున్నారు. దాన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమూహాలకి, కాలనీలకి అప్పగిస్తే చెరువుల పరిరక్షణతో పాటు సుందరీకరణ, పర్యావరణ పరంగా కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.